గతంలో ఎంఐఎం ఏమంటే మీరు ఉన్నారు ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నది దేర్ ఇస్ నో తేడా ఫరకే లేదు ఇంద్రగడు భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ కి రెండు కూడా ఒకటే దీంట్లో డిఫరెన్స్ లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి మనం ఒక ఆ సినారియోని మనం అర్థం చేసుకుంటే అన్నిట్లలో వాళ్ళు వీళ్ళు కలిసే ఉన్నారు ఈ రోజు అంటే ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ టీఆర్ఎస్ కి నైతిక హక్కు లేదు ఒక పది ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతున్నారు కదా సేమ్ బీజేపీ కూడా సేమ్ అదే పొజిషన్లో ఉంది కేంద్రంలో మీరు చెప్పినటువంటి దాంట్లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం యువతకు అన్నారు ఇవాళ నిరుద్యోగ విషయంలో మనం 45 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయినాం ఇవాళ మీ హయాంలో అదాని యొక్క కేవలం గౌతమ్ అదాని యొక్క ఇన్కమ్ పర్ డే 59 కోట్ల రూపాయలు అంబానీది వచ్చేసి పర్ డే 216 కోట్ల రూపాయలు అంటే మన్రేగా ఎంప్లాయీస్ తీసుకుంటే వాళ్ళ జీతం 74 లక్షల మంది జీతం యొక్క వాల్యూమ్ అంత అమౌంట్ అని మీరు అర్థం చేసుకోవాలంటే మీ హయాంలో వాళ్ళు ఎంత పెద్ద అంటే పేదవాడికి మీరేమి చేయలేదు ఇది ప్రజలకు కూడా తెలుసు అధికారంలో లేరు ఏం చేశారు వలసవాదులను ఒక్కటి అడగండి వాళ్ళ యొక్క కడుపు ఎంత దారుణాతి దారుణంగా వాళ్ళు దీని కారణంగా మీకు అంత టెక్నికల్ ఇష్యూస్ వద్దు కానీ ఇంతకు ముందు సీనియర్ గారు చెప్పిన చాలా వాలిడ్ పాయింట్ ఏంటంటే ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో వేస్తే కాంగ్రెస్ పార్టీలో గెలిపిస్తే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ఒకటి రెండోది ఇక్కడ టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు కానీ కాంగ్రెస్ డబ్బులు ఖర్చు పెట్టడం గెలిచినాము స్వార్థం కోసం స్వార్థం కోసం రాజకీయం చేసినటువంటి నాయకులు పోయినారు నేను వాళ్ళ గురించి 100% రాజ్యాంగం పైన విలువ ఉండి ఓటు పైన విలువ ఉండి ప్రజల పట్ల విశ్వాసం ఉండి ఈ పార్టీ నుండి గెలిపించినటువంటి వాడు ఆ పార్టీ పోయినంటే వాళ్ళని నో వాట్స్ లేదు ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సింది ఇక్కడ మీరు పోయారు సార్ మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు మీరు అఫిడవిట్ రాయించుకొని ఇచ్చారు టికెట్లు గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఎలక్షన్ ఆనగానే గ్రౌండ్ వెళ్ళినప్పుడు క్షేత్రస్థాయిలో కొన్ని విషయాలను మనం పచ్చిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది డబ్బు లేని ఎలక్షన్ లేదనే విధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది నువ్వు ఏ పార్టీలో ఉన్నా నాకు సంబంధం లేదు నువ్వు గెలిచినవా నీ ప్రలోభాలకు నేను చేస్తా వాడి తప్పులను ఇప్పుడు జరిగే ఎన్నిక గ్రాడ్యుయేట్ ఎన్నిక ఇందాక రామచంద్రరావు అని ఒకమాట రామచంద్రరావు గురించి ఇందాక చెప్పారు ప్రశ్నించే గొంతుగా బాగా మాట్లాడినారని అంతకుముందు ఓడిపోయినారు సింపతి ఉన్నదని రామచంద్రరావు గారిని గెలిపించినారు గెలిపించని కాదనట్లే కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన మేము ఎప్పుడు కూడా అతను అంటే మాట్లాడి రేపు పోర్టు బరిలో ఉన్నటువంటి దాన్ని పోనీ అండి గొంతు జరకస్తా నేను ఏమంటానంటే దీనికి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ గతంలో గ్రాడ్యుయేట్ ఎన్నడూ కూడా డైరెక్ట్ గా చెయ్యలే ఈసారి తీసుకొని కొంత ఫస్ట్ టైం కి ట్రై చేస్తుంది ఆ దిశగా ఇంకో విషయం అంటే రామచంద్రరావు ఆల్రెడీ ఇచ్చినట్టు ముంబడి 3 జిల్లాలలో తను చేసినటువంటిది ఏంది ఏ యువత పట్ల ఆయన నిలబడి మోరవర్ భారతీయ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్కు సంబంధించి ఎన్ని పోరాటాలు చేసినాడు చెప్పమనండి ఒకసారి వాళ్ళ పాటలని చెప్పమనండి కాబట్టి ప్రశ్నించే గొప్పగా మాలాంటి వాళ్ళను చెప్తున్నారు మాకు ఓట్ వేయండి అని చెప్తున్నారు మీకు ఓట్లు వేస్తే మీరు మళ్ళీ ప్రభుత్వం దగ్గరికే పోతున్నారు ఎందుకు మీకు ఓట్లు వేయాలి దానికి ఆన్సర్ చెప్పండి అందరూ ఒకే రకంగా ఉంటారా అందరూ ఒకే రకంగా ఎన్నిసార్లు 2014లో భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్టీలో రాజ్యసభ సభ్యులను తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ అందరూ వేసుకుంది మరి వాళ్ళకేం నైతిక చెప్పమనండి ఫస్ట్ ఇంకోటి ఇంకొక మాట ఇందాక సార్ గురించి చెప్పారు ప్రొఫెసర్ నాగేశ్వర సార్ నిలబడి మద్దతు చేస్తున్నాం అంటున్నారు నాగేశ్వర సార్ లాస్ట్ ఇయర్ ఎందుకు చేయలేదు చెప్పాలి ఎందుకనంటే నా పాయింట్ ఏంటంటే సరే రామచంద్రరావు గారు ఎన్ని పోరాటాలు చేశారో నేను ఆయన పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నాను కదా ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ పోటీ